హలో, పెళ్ళంగారు ఏం చేస్తున్నారు? మొగుడి గారితో ఫోన్లో మాట్లాడుతుంది. అవునా? ఓయ్, ఎందుకు ఇంటికి ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడినప్పుడు వస్తా. అబ్బచ్చా, మొగుడు పిల్లలన్నకి ఇలాంటి ఎన్నో గొడవలు అవుతాయి. మధ్యలో మీ నాన్న ఎందుకు చెప్పు? నాన్న కాబట్టే. అంటే నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు అక్కడే ఉందని డిసైడ్ అయిపోయావా? పెళ్లి కాకముందు ఎంత బాగుండేదనివే. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాకు ఇలా జరగాల్సిందే. అవునా? ఎలా ఉండేదాన్ని ఏంటి? ఎలా ఉండేదనివా? ఎలా ఉండేదనివా అంటే, ఎందుకింత లేటు? సరే పద, వెళ్దాం. వరుణ్, రేపు నన్ను కొంచెం ఎర్లీగా పిక్ చేసుకోవా, కొంచెం త్వరగా వెళ్ళాలి. సరే. వరుణ్, నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఓకే కదా వరుణ్? చెప్పు వరుణ్. మీనా, ఇంకా కొన్ని డేస్ ఆగుదాం కదా, ఇప్పటికిప్పుడు మ్యారేజ్ అంటే. వరుణ్, ఇంకా కొన్ని రోజులా? అప్పుడు కానీ మా నాన్న చూసిన వాడితో నాకు పెళ్ళవుతూ ఉంటుంది, నువ్వు వచ్చి అక్షంతలు వేసి వెళ్దు గాని. 3 మంత్స్ నుంచి అడుగుతున్నా వరుణ్, ఇప్పటికిప్పుడు అంటావేంటి? ఇంకా మా నాన్న నాపడం నా వల్ల కాదు, పోనీ నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడతావా? చెప్పు, మాట్లాడతావా? ఏమని మాట్లాడను? చెప్పాను కదా, జాబ్ సెర్చింగ్లోనే ఉన్నానని. జాబ్ ఉంటే వచ్చి మాట్లాడడానికి బాగుంటుంది, అదే లేకుండా మాట్లాడాలంటే నాకే ఏదోలా ఉంటుంది. మీనా, నువ్వు 6 మంత్స్ నుంచి ఇదే చెప్తున్నావు వరుణ్. నేనేమీ ఊరికే చెప్పట్లేదు కదా, అన్ని ఇంటర్వ్యూలకే అటెండ్ అవుతున్నాను, నీకు కూడా తెలుసు కదా. మరి జాబ్ ఎందుకు రావట్లేదు వరుణ్? నువ్వు ఇంత తిరిగినా జాబ్ రావట్లేదంటే నువ్వెంత వేస్టో నాకు అర్థమవుతుంది. సారీ వరుణ్, నేను అలా కావాలని అనలేదు, ఏదో కోపంలో అలా వచ్చేసింది, సారీ. కోపం వస్తే తిట్టేస్తావా? అయినా అసలు నిజాలు కోపంలోనే వస్తాయి అంటే. సారీ చెప్తున్నాను కదా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేశాను, మళ్ళీ మా నాన్న వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడని. మరి మీ నాన్న తెచ్చిన సంబంధమే చేసుకోవచ్చుగా, ఈ వేస్ట్ గడితో నీకెందుకు చెప్పు? ఏ ఎదవనో చేసుకోవడం కంటే నాకు ఈ వేస్ట్ కాడిని చేసుకోవడమే బెటర్. ఓ, మొత్తానికి నన్ను వేస్ట్ కాడిని అంటావు, అంతేనా? నువ్వు అనుకునే వేస్ట్ కాదులే, నేను అనుకునే క్యూట్ వేస్ట్ కాడివి. క్యూట్ వేస్ట్ కన్నా ఒక తిట్టును కూడా ప్రేమతో పిలుస్తున్నావు అన్నమాట. కానీ కానీ సరే, వెళ్దామా?
ఎక్కు. నువ్వు ఇవాళ వస్తావు అనుకోలేదు తెలుసా? నువ్వు కొట్టినా కూడా నీ సిగ్గు లేకుండా వస్తాను మేనా. పద, లేట్ అవుతుంది. సరే మేడం. వరుణ్, వెళ్దామా? మీనా, నీకు విషయం చెప్పాలి. ఏంటి? చూస్తుంటే నాకు జాబ్ వచ్చేలా కనిపించట్లేదు. అయితే నువ్వు మీ నాన్న చూపించిన వాడినే పెళ్లి చేసుకో. ఏంటి, విడిపోదామని అంటున్నావా? బికాస్ ఆఫ్ జాబ్? జాబ్ కోసమా? అంతేకాదు మేనా, నువ్వు నాకు దొరకడం నా లక్కేమో, కానీ నాకు కష్టమైతే కాదు. ఇంకా నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నీ ప్రపంచంలో ఎప్పుడు పేషెన్స్, బాధ, ఆనందం, నవ్వులు అని లైఫ్ పరిగెడుతూ ఉంటుంది. అది కదా లైఫ్. కన్నా వెనక ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, బాధ. అది కూడా నిలబడే ఉంటుంది. ఇంకా చాలు వరుణ్, ఎక్కువైంది. పద, వెళ్దాం. మీనా ప్లీజ్. వరుణ్, నేను చెప్పేది సరిగ్గా విను. నీకు జాబ్ రావడం లేట్ అవుతుండొచ్చు, కానీ రాకుండా అయితే ఉండదు కదా. నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు ప్లీజ్. వై మీనా, ఎందుకు నా మీద అంత కాన్ఫిడెన్స్? నా మీద నాకే నమ్మకం లేదు. ఒకరి గురించి తెలిసి ఉండాలంటే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండనవసరం లేదు వరుణ్. వాళ్ళని అర్థం చేసుకుంటే సరిపోతుంది. నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఏంటి, నమ్మవా? నాకు జాబ్ వచ్చిన రోజు ఎవరు హ్యాపీగా ఉంటారో తెలియదు, కానీ జాబ్ వచ్చిన రోజు మాత్రం నీ ఫేస్ చూడాలి మీనా. నిజం చెప్పు, నీకు జాబ్ వచ్చిన రోజు నా ఒక్కదాని ఫేస్ చూస్తే సరిపోతుందా? మా అమ్మ నాన్న ఫేసెస్ కూడా చూడాలి. మరి నీకు జాబ్ వచ్చిన రోజు నా ఫేస్ కంటే ముందు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ఫేసెస్ చూడు. సరే పద, వెళ్దామా? రోజు బైక్ మీద వస్తుంటే తెలియట్లేదు, కానీ బస్సులో రావడం చాలా కష్టం కదా. అవును, నీ బైక్ ఏమైంది? నా ఫ్రెండ్ బాలో ఉన్నాడు కదా, మీ ఫ్రెండ్ చిత్ర బయటకు వెళ్దామంటే తీసుకుని వెళ్ళాడు. ఓహో, లవ్ బర్డ్స్ ఎంజాయింగ్ అన్నమాట. అవును మీనా, ఇంతకీ మీ మెడికల్ క్యాంప్ ఎక్కడికి? సమ్వేర్ ఇన్ ద విలేజ్ అని అన్నారు, కానీ వెళ్తే 2 వీక్స్ వరకు అక్కడే అంట. సో మేబీ సిగ్నల్స్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ నా కాల్ కనెక్ట్ అవ్వకపోతే అదే అనుకో, నాకు కూడా టైం కుదిరినప్పుడు నేను కూడా కాల్ చేస్తాను. సరే, జాగ్రత్త. ఛా వరుణ్, మనకు పెళ్ళైతే నీకు పాప కావాలా బాబు కావాలా? ఏంటి మేడం, డాక్టర్ గారు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారుగా. అదేం లేదులే, చెప్పు. ఏమో మరి, నేనైతే ఏమనుకోలా, నువ్వేమని అనుకున్నా? నాకు నీలాంటి వేస్ట్ గార్డ్ ఒకటి చాలు. జోక్. బట్ నీలాంటి అమ్మాయి మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి మీనా. ఎందుకు సార్? ఉండాలి మీనా, అంతే. అయినా ఎవరుంటారు చెప్పు ఇప్పుడు. నీలా కోప్పడతావు, నవ్విస్తావు, కొడతావు, తిడతావు. అండ్ మొన్న హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసా, పేషెంట్ని ఎంత బాగా చూసుకుంటున్నావు. వాళ్ళ మందులతో కంటే నువ్వు ప్రేమగా మాట్లాడితేనే క్యూర్ అయిపోయేలా ఉన్నారు. చివరికి నాతో సహా. అబ్బా, అలా ఏం లేదులే. అయినా ఇష్టమైన జాబ్ చేస్తూ ఆనందంగా ఉండడం కంటే ఇంకేముంది చెప్పు.
ఇంకా ఇష్టమైన పర్సన్తోనే కదా మనం మన ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకునేది. ఇంకా నేను నీతో కాకపోతే ఇంకెవరితో ఉంటానని చెప్పిలా. సరే వెళ్దామా. సరే మీ ఇల్లు వచ్చింది, నువ్వు వెళ్ళు. చాలా టైర్డ్ అయిపోయాను వరుణ్, కాఫీ తాగే వరకు సెట్ అయ్యేలా లేదు. నన్ను ఇంటికొచ్చి కాఫీ కలిపేమంటావా? ఛా, నువ్వు బైక్ తీసుకొచ్చుంటే ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగేవాళ్ళం. ఏం పర్లేదు, రేపు వెళ్దాంలే. ఇంకేం, రేపు నా మెడికల్ క్యాంప్ రేపటి నుంచే స్టార్ట్. ఇంకా 2 వీక్స్ తర్వాతే. ఇంకా సరే వరుణ్, బాయ్. మరి బాయ్. అరే చెప్పరా. అరే ఏమైంది, ఎన్నిసార్లు చేసినా కాల్ లేపట్లేదు. డ్రైవింగ్ లో ఉన్నాను రా, వినిపించలేదు. మ్యాటర్ ఏంటి చెప్పు. సరే సరే, ఎక్కడున్నావు? అరే నాకు జాబ్ వచ్చిందిరా, ఈ విషయం చెప్పడానికి మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్ గా వెళ్ళి చెప్దామని. రే రే రే, వెళ్ళకరా, నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఆగిపో. ఏమైంది? ముందు ఆగురా, చెప్తా. ఏమైందో చెప్పే, లేకపోతే కాల్ కట్ చేస్తా. ఏయ్ కట్ చేయకరా, అది మీనాకి మ్యారేజ్ అయిపోయిందనరా. ఏంటి? అవునరా. రే ఈ జోక్స్ టైం కాదు, చెప్తున్నాను. ఈ విషయంలో ఎప్పుడైనా జోక్స్ చేశానరా? రే ఎలారా, 3 డేస్ బ్యాక్ అంటారా, మీనా ఫ్రెండ్ ఉంది కదా చిత్ర, తనే చెప్పింది. వాళ్ళ నాన్న మీనాని క్యాంప్ నుంచి తీసుకొని వచ్చి సింపుల్గా మ్యారేజ్ చేశాడంటారా, ఎవడో పొలిటీషియన్ కొడుకుతో. మీనా చాలా ట్రై చేసిందంటరా పెళ్ళప్పడానికి, బట్ మా నాన్న చాలా ఫోర్స్డ్గా చేశాడంట. పాపం మీనారా చాలా ఏడ్చిందంట.
చాలా టైర్డ్ అయిపోయాను వరుణ్, కాఫీ తాగే వరకు సెట్ అయ్యేలా లేదు. నన్ను ఇంటికొచ్చి కాఫీ కలిపేమంటావా? నువ్వు బైక్ తీసుకొచ్చుంటే ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగేవాళ్ళం. ఏం పర్లేదు, రేపు వెళ్దాంలే. ఇంకేం, రేపు నా మెడికల్ క్యాంప్ రేపటి నుంచే స్టార్ట్, ఇంకా 2 వీక్స్ తర్వాతే. ఇంకా సరే వరుణ్, బాయ్. మరి బాయ్. హా వరుణ్, చెప్పు. ఇప్పుడు ఏమీ చెప్పకపోతే కాల్ కట్ చేస్తావేంటి? అరే అలా ఏం లేదులే. టైర్డ్గా ఉందన్నావుగా, కాఫీ తాగావా? తాగినా ఏం లాభం, ఈసారి హెడ్డేక్ వచ్చేలా ఉంది. ఏ, ఏమైంది? చెప్పాను కదా రేపు క్యాంప్ అని, దానికోసం అన్నీ సర్దుకుంటున్నా. ఓ అవును కదా, నిన్ను చాలా మిస్ అవుతాను మేడం. నేను కూడా. హే, మనం ఒక గేమ్ ఆడదామా? ఇప్పుడు గేమ్లు అవసరమా? అరే రేపు నేను ఎలాగూ క్యాంప్కి వెళ్ళిపోతున్నా, మళ్ళీ మనం 2 వీక్స్ వరకు కలుసుకోలేము, మాట్లాడుకోలేము. అయితే ఈ 2 వీక్స్కి గుర్తుండిపోయేలా ఒక గేమ్ ఆడదాం. ఇప్పుడు ఈ నెప్పా నిప్పి గేమ్లు అవసరమా చెప్పు మనకి వరుణ్. సరే చెప్పు. ఏంటంటే, మన ఇద్దరికి పెళ్ళైందంట, పెళ్ళైన కొన్ని మంత్స్కి మనం గొడవ పడ్డాము. దాంతో నేను అలిగి మా నాన్నకు కాల్ చేసి నీ గురించి చెప్పానంట. దాంతో మా నాన్న కోపం వచ్చి నిన్ను తిట్టి నన్ను మా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సో ఇప్పుడు నేను మన ఇంటికి రావాలంటే నువ్వు నన్ను ఎలా కన్విన్స్ చేస్తావు, అండ్ మా నాన్నను కూడా? ఇది గేమ్, ఓకేనా? అబ్బో పెద్ద గేమే. సరే స్టార్ట్ చేయి, నువ్వే ఫస్ట్. పెళ్ళంగారు ఏం చేస్తున్నారు? మొగుడు గారితో ఫోన్లో మాట్లాడుతుంది. ఎందుకు ఇంటికి ఎప్పుడు వస్తావు? నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడినప్పుడు వస్తా. నీకు జాబ్ వచ్చిన రోజు నా ఫేస్ కంటే ముందు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ ఫేసెస్ చూడువరు. దొరకడం నా అదృష్టం అనుకునేవాడిని, కానీ అదృష్టం ఎక్కువ రోజులు ఉండదని నాకు ఈరోజే తెలిసింది. కష్టంతో తెచ్చుకున్న జాబ్ ఇప్పుడు నాతో ఉంది, కానీ నా లైఫ్లోకి అదృష్టంగా వచ్చిన నా మీనా మాత్రం నాతో లేదు. పెళ్ళి కాకముందు ఎంత బాగుండేదనివే. అవునా, ఎలా ఉండేదాన్ని? ఏంటి ఎలా ఉండేదని అంటే, నువ్వే కోప్పడేదానివి, నువ్వే సారీ చెప్పేదానివి, నువ్వే కొట్టేదానివి, నువ్వే తిట్టేదానివి, నన్ను మోటివేట్ చేసేదానివి. రే వరుణ్, ఒకసారి ఇక్కడ రా. అమ్మ. సరే అమ్మ పిలుస్తుంది. అవునా, నేను మళ్ళీ చేస్తా. తర్వాత వెళ్ళొచ్చు కదా. కావాలంటే మీ నాన్న కూతురుని తర్వాత కన్విన్సేస్తాలే. గేమ్ అంతా స్పాయిల్ చేసావు. ఛా. హే. ఏంటి? ఐ లవ్ యూ. Love you too.